బిగ్హార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి. మొక్కజొన్నలో కత్తెర పురుగు సమగ్ర యాజమాన్యం. కత్తెర పురుగు, దీనినే ఫాల్ ఆర్మీ వామ్ అని అంటారు. స్పొడాప్టరా ఫ్రూజీపెరడా అనబడే లద్దె పురుగు జాతికి చెందిన ఈ పురుగు ఈ సంవత్సరం మొక్కజొన్న పంటను ఆశించడం జరిగింది. ఈ పురుగు 80 రకాల పంటలను ఆశించినప్పటికీ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక్క మొక్కజొన్న పంటను మాత్రమే ఆశించినట్లుగా గుర్తించడమైనది. స్పొడాప్టరా ఫ్రూజీపెరడా అనబడే ఈ పురుగు ఈ సంవత్సరం మొట్టమొదటిగా షిమోగా జిల్లాలో 2018లో గుర్తించారు. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ కత్తెర పురుగును 1st తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పంటపై ఆశించినట్లు గుర్తించడమైనది. పురుగును గుర్తించే విధానం. తల్లి పురుగు 100 నుండి 200 గుడ్ల సముదాయాన్ని అడుగు ఆకులో మరియు కాండంపై పెడుతుంది. తొలిదశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహంతో నల్లని తల కలిగి ఉంటాయి. ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తలకిందులుగా ఉన్న తెల్లని వై ఆకారపు గుర్తును కలిగి ఉంటుంది. అలాగే తోకవైపు 8వ కణుపుపై 4 నల్లని చుక్కలను చతురాస్రాకారంలో గమనించవచ్చు. పైరును పురుగు నష్టపరిచే విధానం. మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. 2 మరియు 3వ దశ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి. ఈ లార్వాలు సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తాయి. పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలను సుడులలో గమనించవచ్చు. ఎదిగిన లార్వా దశలో ఆకులను వెలుపల నుండి లోపలి వైపుకు తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. కంకి ఏర్పడిన తరువాత పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజలను ఆశించి నష్టపరుస్తుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు. మొక్కజొన్నలో పప్పుధాన్యపు పంటలను అంతర పంటగా సాగు చేయటం వలన మొక్కజొన్నకు పురుగు తక్కువగా ఆశిస్తుంది. మొక్కజొన్న చుట్టూ 4 వరుసలలో నేపియర్ గడ్డిని సాగు చేయటం వలన తల్లి కత్తెర పురుగు ఈ మొక్కలపై గుడ్లు పెడుతుంది. తరువాత ఈ గుడ్లు సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించుటకు వేప సంబంధిత మందైన అజాడిరెక్టిన్ 1500 ppm 5 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదటి దశ లార్వాలను నివారించుటకు బ్యాక్టీరియా సంబంధిత మందులను అనగా బీటీ ఫార్ములేషన్ 2 gl లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2వ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్ 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 gl లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఎదిగిన లార్వాల నివారణకు క్లోరాంట్రానిలీప్రోల్ 0.3 ml లేదా ఇండాక్సాకార్బ్ 1 ml లేదా థయోమిథాక్సామ్ మరియు లాండా సైహెలోత్రిన్ కలిసి ఉన్న మందును 0.5 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన లద్దె పురుగుల నివారణకు 2 kg బెల్లం 2 లేదా 3 లీటర్ల నీటిలో కరిగించి తరువాత 10 kg తౌడు కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటలు పులియనివ్వాలి. ఈ మిశ్రమానికి 100 gl థయోడికార్బ్
మందుని కలిపి విషపు ఎర్రను తయారు చేసుకొని మొక్క సుడిలో ఉదయం లేక సాయంత్రం సమయంలో వేసుకోవాలి. ముఖ్య గమనిక: అన్ని క్రిమిసంహారక మందులను మొక్క సుడిలో పడునట్లుగా ఉదయం లేక సాయంకాలం వేళలో మాత్రమే పిచికారీ చెయ్యాలి. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.